సో హలో మావా, ఈ వీడియోలో అయితే ఒక కొత్త టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఎగ్జామ్స్. సో మాస్టర్స్ లో ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి? జస్ట్ మన బీటెక్ లో లాగా సెమిస్టర్ లో మార్క్స్ తెచ్చుకొని పాస్ అయిపోవచ్చా? ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతాం? అసలు ఈజీగా అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేయొచ్చా? ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే నెక్స్ట్ మన పరిస్థితి ఏంటి? ఇలాంటి వాటి గురించి అన్నిటి గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. సో ఇంక లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీ తరుణ్, అండ్ మీరు చూస్తున్నారు తరుణ్ రామి గారి ఛానల్. అండ్ నేను రీసెంట్ గా మాస్టర్స్ లో ఒక సెమిస్టర్ అయితే కంప్లీట్ చేసుకున్నా. సో నా ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇంకా ఇండియాలో ఉన్న మన బ్యాచులర్స్ ఎగ్జామ్స్ కి ఇంకా మాస్టర్స్ ఎగ్జామ్స్ కి ఉన్న డిఫరెన్సెస్ చెప్తా. ఐ మీన్ రియాలిటీలో ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మీ గురించి అయితే నాకు తెలియదు మావా, నాకైతే ఇక్కడికి వచ్చేంత వరకు అస్సలే ఐడియా లేదు ఎగ్జామ్స్ ప్యాటర్న్స్ మొత్తం డిఫరెంట్ ఉంటాయని. ఇండియాలో ఉన్నప్పుడు బ్యాచులర్స్ లో ఆల్రెడీ మన సెమిస్టర్స్ రాసి బ్యాచులర్స్ అయితే క్లియర్ చేసాంగా, సేమ్ అలాగే మాస్టర్స్ లో కూడా వెళ్ళి సెమిస్టర్స్ రాసి క్లియర్ చేసేయచ్చు అనుకునే వచ్చాను నేనైతే. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత డే వన్ రోజే ఒక్కో ప్రొఫెసర్ వాళ్ళ సబ్జెక్ట్ యొక్క కోర్స్ కరికులం అయితే ఇచ్చేసారనమాట. సో అది చూడంగానే షాక్ అయిపోయాము. సో ఇక్కడ ఎగ్జామ్స్ మొత్తం అనేవి మీకు వచ్చే ప్రొఫెసర్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి. సో ఎన్ని ఎగ్జామ్స్ పెట్టాలి, సో ఎన్ని అసైన్మెంట్లు ఇవ్వాలి, ఎన్ని టాస్క్లు ఇవ్వాలి, ఎన్ని క్విజ్లు ఇవ్వాలి, ఎన్ని ఫైనల్ సెమిస్టర్ లో పెట్టాలి. ఇంకా హైలైట్ ఏంటి అంటే మీ ప్రొఫెసర్ తెలుసుకుంటే మీకు అసలు ఎగ్జామ్స్ లేకుండా డైరెక్ట్ గా సబ్జెక్ట్ అయితే క్లియర్ పాస్ చేసేయచ్చు. ఏంటి ఎగ్జామ్ లేకుండా సబ్జెక్ట్ క్లియర్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? అవును మామ, మాకు సబ్జెక్ట్ అలానే ఉంది. సో ఆ సబ్జెక్ట్ ఏం చేయాలంటే ఒక ప్రాజెక్ట్ తీసుకుని ఆ ప్రాజెక్ట్ గురించి మూడు ప్రెజెంటేషన్లు ఇచ్చి, మూడు ప్రెజెంటేషన్ తర్వాత మన ప్రాజెక్ట్ ఇంకా రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేసామంటే ఆ కోర్స్ కంప్లీట్ అయిపోయినట్టే. సో అలా ఉంటుందన్నమాట. సో మీ మొత్తం ఎగ్జామ్స్ అనేవి మీకు వచ్చే ప్రొఫెసర్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి. నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఈజీగా క్లియర్ చేయొచ్చా, ఒకవేళ క్లియర్ చేయలేకపోతే పరిస్థితి ఏంటి? సో నా పర్సనల్ ఒపీనియన్ అయితే కొన్ని సబ్జెక్ట్స్ లైక్ ఇందాక చెప్పినట్టు ఓన్లీ పేపర్ ఇంకా ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తే, ఐ మీన్ ప్రాజెక్ట్ ఇంకా పేపర్ సబ్మిట్ చేస్తే పాస్ అయిపోయే సబ్జెక్ట్స్ అయితే కొంచెం ఈజీగానే అనిపిస్తాయి. బట్ కొన్ని సబ్జెక్ట్స్ కి అలా ఉండదు. అసైన్మెంట్, టాస్క్, క్విజ్, మిడ్ ఎగ్జామ్, అసైన్మెంట్, ఫైనల్ సెమిస్టర్, ప్రాజెక్ట్, ఇంకా రీసెర్చ్ పేపర్ ఇన్ని ఉంటాయి. సో అలాంటివి ఉన్నప్పుడు మీరు అయితే అన్నింటి మీద కొంచెం ఫోకస్ చేసి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. సో నేను తీసుకున్న సబ్జెక్ట్స్ ఈ సెమిస్టర్ కి అయితే మూడు. సో ఒకటి వచ్చేసి గ్రాడ్యుయేట్ సెమినార్, ఇంకోటి ఏమో రీసెర్చ్ మెథడాలజీ, అండ్ థర్డ్ వచ్చేసి హార్డ్వేర్ సాఫ్ట్వేర్. ఏంటి మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎన్ఎల్పి, డీప్ లెర్నింగ్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేశారా? అవి కూడా ఉన్నాయి మావా. బట్ ఈసారి ఈ సెమిస్టర్ లో నాకు సీట్స్ దొరకలేదు, క్లాస్ లో సీట్స్ ఫుల్ అయిపోయాయి. సో నెక్స్ట్ సెమిస్టర్ లో అవి తీసుకోవాలి. బట్ ఈ సెమిస్టర్ అయితే ఇంత చెప్పిన మూడు సబ్జెక్ట్లు తీసుకున్నా. సో ఫస్ట్ నేను తీసుకున్న మూడు సబ్జెక్ట్లో ఒక సబ్జెక్ట్ చూద్దాం. ఫస్ట్ ది గ్రాడ్యుయేట్ సెమినార్ చూద్దాం. సో ఫస్ట్ సబ్జెక్ట్ గ్రాడ్యుయేట్ సెమినార్. సో దీంట్లో ఎలా అంటే వీక్ కి ఒక రోజే క్లాస్ ఉంటుంది, అది కూడా నాన్ స్టాప్ 3 అవర్స్ క్లాస్. సో ఈ 3 అవర్స్ క్లాస్ లో ఫస్ట్ 1 అవర్ ఏమో ఒక గెస్ట్ వస్తారు. సో లైక్ గెస్ట్ అంటే లైక్ వేరే యూనివర్సిటీ వాళ్ళు కానీ, వేరే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ, లేకపోతే వేరే యూనివర్సిటీ వాళ్ళ వేరే యూనివర్సిటీలో బాగా రీసెర్చ్ చేసే ప్రొఫెసర్స్ కానీ ఇలాంటి వాళ్ళు వస్తారు. సో వీళ్ళు చేస్తున్న రీసెర్చ్ మీద, రీసెర్చ్ వర్క్ మీద ఒక 1 అవర్ నాన్ స్టాప్ ప్రెజెంటేషన్ అయితే ఇస్తారనమాట. లైక్ వాళ్ళు ఎందుకు ఆ రీసెర్చ్ తీసుకుంటున్నారు, ఎన్ని రోజుల నుంచి ఆ రీసెర్చ్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళు దాని గురించి ఏం తెలుసుకున్నారు, ఇలా రీసెర్చ్ వర్క్ గురించి మొత్తం ఒక 1 అవర్ నాన్ స్టాప్ గా ఒక ప్రెజెంటేషన్ క్లాస్ లో వెళ్ళిపోయింది. సో ఆ 1 అవర్ అయిపోయిన తర్వాత మా మార్క్స్ క్యాలిక్యులేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. లైక్ ఫస్ట్ గెస్ట్ చెప్పిన వర్క్ లో మనం ఏదైనా డౌట్స్ అడగడం. సో క్లాస్ లో మీరు ఇంటరాక్టివ్ గా డౌట్స్ అడిగితే మీకు కొన్ని ఎక్స్ట్రా మార్క్స్ పడతాయి. అటెండెన్స్, మీరు ఆ క్లాస్ కి వచ్చి ఆ లెసన్ 1 అవర్ స్పీచ్ ఇన్నందుకు అటెండెన్స్ కి కొన్ని మార్క్స్ వేస్తారు. ఆ తర్వాత గెస్ట్ వచ్చి చెప్పిన కంటెంట్ మీద మాకైతే ఒక అసైన్మెంట్ ఇస్తుంది అనమాట మా ప్రొఫెసర్. సో ఖచ్చితంగా అసైన్మెంట్ అయితే ఒక 1 డే లో సబ్మిట్ చేసేయాలి మళ్ళీ. సో వారానికి ఒక క్లాస్ ఉంటుంది, సో వారానికి ఒక గెస్ట్ వస్తాడు, సో వారానికి ఒక అసైన్మెంట్ ఉంటుంది. సో ఇది ఇవన్నీ కంప్లీట్ చేస్తే ఒక 70% మార్క్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఫైనల్ సెమిస్టర్. సో ఇది దీని మీద ఎలా అంటే ఇప్పుడు మాకు రీసెంట్ గా ఒక గూగుల్ వాళ్ళది ఒక ఈవెంట్ జరిగింది అనమాట, డెవ్ ఫెస్ట్ అని, గూగుల్ డెవ్ ఫెస్ట్ అని. సో ఈ ఈవెంట్ లో ఏంటి అంటే మేమందరం పార్టిసిపేట్ చేసాం. ఒక వాళ్ళు గూగుల్ వాళ్ళు నాకు 4 టాపిక్స్ ఇచ్చి 4 టాపిక్స్ మీద కోడింగ్ చేయమని చెప్పారు. సో మనకి ఇష్టం వచ్చిన దాని మీద ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుని దాని మీద అయితే వాళ్ళు కోడింగ్ చేసి వాళ్ళకి అవుట్పుట్ చూపించాలి. సో ఈ ఈవెంట్ కి 24 అవర్స్ ఈవెంట్, మేమందరం అటెండ్ ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ చేసే వాళ్ళు అటెండ్ అయ్యాం. సో మా ఫైనల్ ఎగ్జామ్ ఏంటి అంటే ఇప్పుడు మేము తీసుకొని మేము ఆరోజు చేసిన వర్క్ మీద మేము ఒక పెద్ద రిపోర్ట్ చేసి ఆమె సబ్మిట్ చేయాలి. సో అది మా ఫైనల్ సెమిస్టర్ అనమాట. సో ఇందాక చెప్పినట్టు అది 70%, ఇప్పుడు ఈ రిపోర్ట్ అనేది 30%. సో ఇది మొత్తం 100% మార్క్స్ కి మనకి ఎన్ని మార్క్స్ వస్తే, ఐ మీన్ లైక్ నియర్లీ 65 మార్క్స్ వస్తే మనం పాస్, లేకపోతే ఫెయిల్. సో మన పేపర్ వర్క్ ఎంత బాగా చేస్తే దానికి అన్ని మార్క్స్ వస్తాయి. ఇంకా మన క్లాస్ లో డౌట్స్ అడగడం కానీ, మనం చేసే అసైన్మెంట్లకు కానీ దానికి కూడా ప్రతిదానికి మార్క్స్ ఉంటాయి. సో అన్ని కరెక్ట్గా చూసుకోవాలి. సో మీరు అనుకోవచ్చు పేపర్ ఏముందిలే, రీసెర్చ్ పేపర్ ఏముందిలే, జస్ట్ చాట్ జీపీటీని వాటిని వీటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిందిగా, ఇప్పుడు ఏ బాట్స్ యూస్ చేసుకుని రాసేచ్చులే అని. అలా డైరెక్ట్ గా చాట్ జీపీటీని యూస్ చేసి రాస్తే మాత్రం షెడ్కి వెళ్ళిపోతాం. ఇక్కడ ప్లేగరిజం అని చెప్పి పట్టేస్తారు. సో ఇప్పుడు మాక్సిమం ప్రతి ఒక్క టాప్ యూనివర్సిటీస్ కానీ నార్మల్ యూనివర్సిటీస్ అయినా అన్ని పెయిడ్ సాఫ్ట్వేర్స్ వాడతాయి అనమాట, మంచి పెయిడ్ మంచి కాస్ట్లీ సాఫ్ట్వేర్స్ వాడతాయి. సో ఈ సాఫ్ట్వేర్స్ ఎలా అంటే మీరు చేసిన వర్క్ ని ఏఐ డిటెక్ట్ చేస్తుంది. ఐ మీన్ మీరు ఏదైనా ఏఐ డిటెక్ట్ ఏ వర్క్ రాసారు ఉందా మీ దాంట్లో మీ వర్క్ లో, ఇలా ఏఐ డిటెక్టర్స్ వాడతారు. అండ్ నెక్స్ట్ ఇంకా ప్లేగరిజం చెక్ చేస్తారు. ఈ రెండిట్లో మీరు దొరికిపోయి ఏ ఒక్క దాంట్లో దొరికిపోయినా మీకు మీ సబ్జెక్ట్ అనేది ఫెయిల్ అయిపోయినట్టే.
సో ఈ రెండు లేకుండా మీ యునిక్ వర్క్ ఉండాలి. మీరు రాసే రిపోర్ట్ రీసెర్చ్ పేపర్ అనేది యునిక్ గా ఉండాలి. ప్రో చేసిన వర్క్ మీరు తీసుకొని మీరు మీ పేపర్ లో పెట్టేశారంటే అది ఒరిజినల్ కంటెంట్ అవ్వదు. సో మీకు కరెక్ట్ ఎలా చెప్పాలంటే కాపీరైట్ పడినట్లు మీకు మీ వర్క్ అంతా మీ ప్లేగరిజం లో దొరికిపోయి మీరైతే దొరికిపోతారు అనమాట. సో మనం రాసే కంటెంట్ మొత్తం ఒరిజినల్ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మీరు దొరికారు అంటే మాక్సిమం ఫెయిల్ అనే అనుకోవాల్సిందే. ఇంకా నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ రీసెర్చ్ మెథడాలజీ. సో ఈ సబ్జెక్ట్ లో ఏంటి అంటే మనం మేము క్లాస్ కి వెళ్ళిన ఫస్ట్ వీకే మేము ఒక పార్ట్నర్ను వెతుక్కొని మేమిద్దరం పార్ట్నర్స్ కలిపి ఏ ప్రాజెక్ట్ చేస్తున్నామో డిసైడ్ అయిపోయి వాళ్ళ మా ప్రొఫెసర్కి అయితే మెయిల్ చేసేయాలన్నమాట. నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్ ఎలా చేయాలనుకుంటున్నామో ఫస్ట్ ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి 15 మినిట్స్. నెక్స్ట్ ఆ వీక్ ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ ఇంకో ప్రెజెంటేషన్ ఏంటి అంటే ఎలా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నామో ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి, అదో 15 మినిట్స్ ఇవ్వాలి నెక్స్ట్ వీక్. అండ్ మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక అవుట్పుట్ వచ్చేసిన తర్వాత మన ప్రాజెక్ట్ ఎలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసామో కోడింగ్ పార్ట్ మొత్తం చూపిస్తూ ఒక 25 మినిట్స్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి ఇంకో వీక్ లో. ఇలా ఒక ప్రాజెక్ట్ మీద 3 ప్రెజెంటేషన్లు ఇచ్చిన తర్వాత మాకు క్లాస్ లేకపోతే ఇంకా టైం అయిపోద్ది. సో ప్రాజెక్ట్ అవుట్పుట్ అయితే చూపించేస్తాం అనమాట. బట్ ఇక్కడ రాడ్ ఏంటి అంటే మాకు ఈ సబ్జెక్ట్ అనేది మాస్టర్స్ చేసే వాళ్ళందరికీ కంపల్సరీ సబ్జెక్ట్ అయినందువల్ల ఈ క్లాస్ లో నియర్లీ 150 మెంబర్స్ వరకు వచ్చేస్తారు. సో ఈ సబ్జెక్ట్ కి స్ట్రెంత్ వచ్చేసి 150 మెంబర్స్ ఉంటారు. అది కూడా పెద్ద హాల్ లో 150 మెంబర్స్ కూర్చొని ఉంటారు విత్ ప్రొఫెసర్. సో ఈ 150 మెంబర్స్ ముందర మనం ప్రెజెంటేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను నా పార్ట్నర్ ప్రెజెంటేషన్ ఇస్తున్నామంటే క్లాస్ లో ఉండే రిమైనింగ్ 148 మెంబర్స్ అందరూ మా ప్రెజెంటేషన్ కి మార్క్స్ ఇచ్చి దానికి ఎందుకు ఆ మార్క్స్ ఇస్తున్నామో రీజన్ రాసి ఒక వర్డ్ డాక్యుమెంట్ లో రాసి ఆ వర్డ్ డాక్యుమెంట్ యూనివర్సిటీ పోర్టల్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో రీజన్ రాయాలి కాబట్టి ఏది పడితే అది మార్కులు వేసి ఏది పడితే అది రాయడానికి ఉండదు. సో రీజన్ రాయాలి కాబట్టి ఖచ్చితంగా ప్రెజెంటర్ ప్రెజెంట్ చేసేవాడు ఏం చెప్తున్నాడో ఖచ్చితంగా వినాల్సి ఉంటుంది. సో ఒకటి ప్రెజెంట్ చేస్తున్నాడు అంటే అందరు ఇంట్రెస్టింగ్ గా చూస్తారనమాట, వింటారనమాట మొత్తం. నా ఫస్ట్ ప్రెజెంటేషన్ అయితే వామ్మో ఆడికి వెళ్ళి స్టేజ్ పైకి వెళ్ళి 150 మెంబర్స్ సడన్ గా అలా చూడంగానే పైన కింద ప్యాక్ అయిపోయాయి. ప్రతి ఒక్కడు మనల్ని చూస్తుంటాడు ఏం చెప్తాడా ఎలాంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తీసుకున్నాడా అని అందరూ మనల్ని చూస్తుంటారు. సో యాజ్ యూజువల్ గా ఫస్ట్ ప్రెజెంటేషన్ అయితే అంత నేను అనుకున్న విధంగా చెప్పలేకపోయినా కొంచెం బిస్కెట్ అయింది. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఎప్పుడు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం. ఎందుకు అంటే నేనైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు. మా బీటెక్ లో ఓన్లీ మిడ్ ఎగ్జామ్ సెమిస్టర్ పాస్ అయిపోతే మాది ఈజీ కంప్లీట్ అయిపోతుండే. ఇలా ప్రెజెంటేషన్లు ఇలాంటి ఏం పెద్ద ఇవ్వాల్సిన అవసరం రాలేదు. సో ఇంతవరకు మన ప్రెజెంటేషన్లు ఏమీ అంత ఇవ్వలేదు కాబట్టి సడన్ గా 150 మెంబర్స్ ముందర నిల్చొని ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే అమ్మో అయిపోయింది. అంటే బీటెక్ లో ఇచ్చామన్నమాట కొన్ని ప్రెజెంటేషన్స్ ఇచ్చాం, బట్ అది కూడా మనం ఆన్లైన్ కరోనా బ్యాచ్ కాబట్టి ఆన్లైన్ లో అయిపోయింది. సడన్ గా ఆఫ్లైన్ లో అంటే ప్యాక్ అయిపోయాయి. బట్ మెల్లగా ఏదో ఒకటి స్టార్ట్ చేసి అలా ఇలా చెప్పి ఏదో ఒకటి ఫస్ట్ ప్రెజెంటేషన్ అయితే ఏదో కంప్లీట్ చేశాను నార్మల్ గా. అండ్ రిమైనింగ్ సెకండ్ ప్రెజెంటేషన్ ఇంకా థర్డ్ ప్రెజెంటేషన్ కి కొంచెం టైం ఉన్నది ప్లస్ సో అలా అలవాటు అయిపోయింది. సో అట్మాస్ఫియర్ అలవాటు అయ్యడంతో సెకండ్ ప్రెజెంటేషన్ ఇంకా థర్డ్ ప్రెజెంటేషన్ అయితే బాగా జరిగింది. సో అలా మేము ఇప్పుడు దాకా ఇచ్చిన ప్రెజెంటేషన్ కి 60% మార్క్స్ పడిపోతాయి అనమాట. అంటే 60% మార్క్స్ కి మనకి ఎన్నో మార్క్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకా అటెండెన్స్ కి 10 మార్క్స్ పడతాయి. ఇంకా రిమైనింగ్ 30% మార్క్స్ కి అంటే అది ఫైనల్ మన ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మన ఫైనల్ ప్రాజెక్ట్ అవుట్పుట్స్ ఇంకా దాని గురించి మన ప్రాజెక్ట్ గురించి ఒక రీసెర్చ్ పేపర్ చేసి సబ్మిట్ చేస్తే ఆ 30% మార్క్స్ కి పడిపోతాయి. సో అది మన ఈ సబ్జెక్ట్ కోర్స్ కరికులం అయితే. సో అలా ఈ సబ్జెక్ట్ మీద ఏమి ఎగ్జామ్ రాయకుండా ఓన్లీ ఒక ప్రాజెక్ట్ తీసుకొని దాని మీద 3 ప్రెజెంటేషన్లు ఇచ్చి ఒక రీసెర్చ్ పేపర్ చేస్తే ఆ సబ్జెక్ట్ అయితే పాస్ అయిపోతాం. ఇంకా లాస్ట్ సబ్జెక్ట్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్. సో ఈ సబ్జెక్ట్ ఏంటి అంటే మనకు ఒక బోర్డు ఇచ్చి ఒక బోర్డు అంటే ఒక రాస్బెర్రీ పై బోర్డ్ లాంటిది, కాకపోతే రాస్బెర్రీ పై కాదు, ఒక బోర్డు ఇచ్చి ఆ బోర్డు మీద కోడింగ్ ఎలా రాయాలో నేర్పిస్తారు. లైక్ ఇప్పుడు ఒక టెస్లా కార్ లో ఒక బోర్డు మీదనే కదా మొత్తం ఆటో పైలట్ మొత్తం ఉంది. సో అలాగే ఒక లేకపోతే ఒక కెమెరాకి మొత్తం ఒక బోర్డు లోపల మొత్తం కోడింగ్ రాసి ఉంటుందిగా. సో అలాగే ఒక బోర్డు మీద కోడింగ్ ఎలా రాయాలో నేర్పిస్తారనమాట. అంటే కోడింగ్ మొత్తం నేర్పించారు. ఆల్రెడీ కోడింగ్ మనకు ఆల్రెడీ వచ్చిండాలి, పైథాన్ కోడింగ్ మొత్తం మనకు వచ్చిండాలి. జస్ట్ ఆ కోడ్ మనకు వచ్చిన కోడ్ బోర్డు మీద ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేర్పిస్తారు అంతే. ఒకటి మాత్రం చెప్పాలి, మాకు వచ్చిన ఈ సబ్జెక్ట్ కి మాకు వచ్చిన ప్రొఫెసర్ అయితే చాలా మంచోడు. అన్ని నీట్ గా ఏదైనా సరే అర్థం కాదంటే నీట్ గా మొత్తం ఫస్ట్ నుంచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటి అంటే సడన్ గా వచ్చి క్విజ్ పెడతాడు, ల్యాప్టాప్ పని క్విజ్ రాయాలి అంటాడు. లేకపోతే ప్రతిరోజు మనం క్లాస్కి వెళ్ళిన ప్రతిసారి ఒక టాస్క్ ఇస్తాడు. అండ్ టాస్క్ అయిపోయిన తర్వాత 2 వారాలకు ఒకసారి ఒక అసైన్మెంట్ ఇస్తారు. ఒక మొత్తం కోర్స్ మొత్తానికి ఒక మిడ్ ఎగ్జామ్ ఇంకా ఒక ఫైనల్ ఎగ్జామ్ కూడా ఉంది. సో ఇన్ని ఎగ్జామ్లు పెట్టి మళ్ళీ ఒక ఫైనల్ ప్రాజెక్ట్ చేసి ఇంకా ఫైనల్ ప్రాజెక్ట్కి మళ్ళీ రీసెర్చ్ పేపర్ చేసి ఇన్ని చేస్తే ఈ సబ్జెక్ట్ అయితే పాస్ అవుతాం. జస్ట్ ఎగ్జామ్స్ అయితే చాలా ఎక్కువ కానీ
ప్రొఫెసర్ అయితే చాలా మంచాడు, బాగా హెల్ప్ చేస్తారనమాట అన్ని విషయాల్లో. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి దాంట్లో మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవాలి. ఏముందిలే జస్ట్ ఓన్లీ ఫైనల్ సెమిస్టర్ లో మార్కులు తెచ్చుకొని పాస్ అయిపోదామంటే అసలు కుదరదు. ఎందుకంటే ఫైనల్ సెమిస్టర్ కు ఉన్న వెయిటేజ్ ఓన్లీ 30% మార్క్సే. సో ఫైనల్ సెమిస్టర్ మీరు రాసి 30 అవుట్, మొత్తం నీట్ గా మొత్తం కంప్లీట్ గా రాసి 30 out of 30 తెచ్చుకున్నా కూడా పాసే 65 marks కి. సో మీకు వచ్చేది ఫైనల్ ఎగ్జామ్ లో ఓన్లీ 30% marks. మీతో అన్ని మీకు ముందు చేసి ఉండాలి, అసైన్మెంట్ టాస్క్లు క్విజ్లు మిడ్ ఎగ్జామ్లు ఇవన్నీ చేస్తేనే మీరు పాస్ అవుతారు. సో మీరు పాస్ అవ్వాలంటే రిమైనింగ్ ఫస్ట్ ఈ 60% marks లో మీరు ఆల్రెడీ 45 50 తెచ్చుకొని ఉండాలి. సో ఆయన పెట్టే క్విజ్ టాస్క్ అసైన్మెంట్ మిడ్ ఇలాంటివన్నింటిలోనే కంప్లీట్ చేసుకొని ఐ మీన్ అవుట్పుట్లు కరెక్ట్ గా పెట్టి మనం అయితే స్కోర్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ నుంచే. అప్పుడే మనం కొంచెం సెమిస్టర్ క్లియర్ చేయడానికి కొంచెం ఈజీ అవుతుంది. డైరెక్ట్ గా ఫైనల్ సెమిస్టర్ మీద పడిపోయామంటే అసలు అవ్వదు, ఛాన్సే లేదు. సో అది మా ఇలా ఉంటాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ అనేవి. నేను ఇప్పుడు దాకా చెప్పింది ఓన్లీ మా యూనివర్సిటీలో మా ప్రొఫెసర్స్ పెట్టిన ఎగ్జాంపుల్స్ లాగా చెప్పానంతే. సో మీరు వెళ్ళే యూనివర్సిటీకి వేరేలా ఉండొచ్చు, చెప్తున్నగా మీరు వెళ్ళే యూనివర్సిటీలో మీకు వచ్చే ప్రొఫెసర్ ఏం డిసైడ్ చేస్తే అదే ఉంటుంది మీకు. సో ఎగ్జామ్ ఉండాలా లేదా, అసలు ఓపెన్ బుక్ ఎగ్జామా క్లోజ్డ్ ఎగ్జామా ఆన్లైన్ ఎగ్జామా ఆఫ్లైన్ ఎగ్జామా మొత్తం ప్రొఫెసర్ మీదే ఉంటుంది. సో ప్రొఫెసర్ ఏం డిసైడ్ చేస్తే అదే మీకు. బట్ ఒకటి మాత్రం ఏంటి అంటే ఓన్లీ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్ రాసుకొని పాస్ అయిపోదాంలే అంటే మాత్రం కుదరదు. మీరు ఫస్ట్ నుంచి మొత్తం ఆ సబ్జెక్ట్ మొత్తం అన్ని టాస్క్లు కంప్లీట్ చేసుకుంటూ వస్తేనే మీరు పాస్ అవుతారు. ఐ మీన్ పాస్ అవడానికి ఈజీగా ఉంటుంది. లేదు మేము డైరెక్ట్ ఫైనల్ సెమిస్టర్ లో మాత్రమే చూసుకుంటాంలే అనుకుంటే మాత్రం షెడ్కి వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే మీరు ఒక సబ్జెక్ట్ చూస్ చేసుకొని ఆ క్లాస్ మీరు రిజిస్టర్ చేసుకొని మీరు ఆ క్లాస్కి వెళ్ళిన తర్వాత ఐ మీన్ ఒక 2-3 classes తర్వాత మీకు చెప్పే మీకు వచ్చిన ప్రొఫెసర్ మీకు మంచిగా అనిపించకపోయినా లేదు ఆయన ప్రొఫెసర్ చెప్పేది మీకు అర్థం కాకపోయినా మీరు ఆ కోర్స్ అయితే వెంటనే డ్రాప్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. మాక్సిమం చాలా యూనివర్సిటీస్ లో అలాగే ఉంటుంది, మా యూనివర్సిటీ అయితే అలాగే ఉంది. సో మీరు ఆ కోర్స్ అయితే డ్రాప్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మీకు పాస్ మీరు ఆ సబ్జెక్ట్ క్లియర్ చేయలేరు, మీరు పాస్ అవ్వలేరు అనుకుని మీకు ముందే అర్థమైపోతే బెటర్ మీరు కోర్స్ డ్రాప్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఆ కోర్స్ డ్రాప్ చేయకుండా మీరు అలాగే కంటిన్యూ చేసి బట్ మీరు ఎగ్జామ్ ఆ కోర్స్ క్లియర్ చేయకుండా ఫెయిల్ అయిపోయారంటే మీకు వచ్చే ట్రాన్స్క్రిప్ట్ లో మీకు F1 పడిపోయింది. సో మీకు వచ్చిన ట్రాన్స్క్రిప్ట్ లో ఫెయిల్ అని పడితే మాత్రం జస్ట్ ఇండియాలో బ్యాక్లాగ్ లాగా కౌంట్ చేయరు. ఇక్కడ మీ మార్క్ షీట్స్ అనేవి చాలా కంపెనీస్ కి షార్ట్ లిస్ట్ కూడా అవ్వవు అనమాట. సో మీరు ఫస్ట్ రౌండ్ లోనే పడిపోతారు, ఐ మీన్ సెలెక్ట్ అవ్వకుండా వెళ్ళిపోతారు. సో ఈ మీరు సబ్జెక్ట్ పాస్ అవుతామా లేదా అనేది మాత్రం ముందే కన్సిడర్ చేసుకొని సబ్జెక్ట్ డ్రాప్ అవ్వడం లేకపోవడం ముందే డిసైడ్ అయిపోండి. ఎంత చేసినా బట్ మనకి దరిద్రానికి ఎక్కువ అయిపోయి ఒక సబ్జెక్ట్ ఫెయిల్ పడింది అనుకుంటే మీరు ఇంకేం చేయాలి, ఇంకా మళ్ళీ మీరు ఆ సబ్జెక్ట్ కి డబ్బులు కట్టుకొని మళ్ళీ ఎక్స్ట్రా మనీ కట్టి ఎక్స్ట్రా సెమిస్టర్ లో రాసుకోవాల్సిందే, అంతకుమించి ఆప్షన్ లేదు. బట్ చాలా మంది సీనియర్స్ చెప్పడం ఏంటి అంటే ఒకవేళ మీకు ట్రాన్స్క్రిప్ట్ లో ఫెయిల్ అని పడితే మాత్రం అది చూడడానికి చాలా ఆక్వర్డ్ గా ఉంటుంది, ప్లస్ కంపెనీస్ అయితే మీ షార్ట్ లిస్ట్ చేసుకోవంట మీ రెజ్యూమ్స్ కానీ మీ మార్క్ లిస్ట్ ద్వారా ఫెయిల్ అవ్వ ఐ మీన్ ఫెయిల్ పడకుండా మనీ క్లియర్ చేసేలా చూసుకోండి. అండ్ సీజీపీఏ కూడా మంచి, ఇక్కడైతే మన ఇండియాలో లెక్క కాదు కానీ ఇక్కడ సీజీపీఏ కూడా డస్ మ్యాటర్ అంట. సో సీజీపీ మంచి సీజీపీ తెచ్చుకోవడం కూడా చూసుకోండి. బెటర్ మన ఇండియాలో బి బ్యాచులర్స్ లాగా లైట్ తీసుకోకుండా కొంచెం ఇక్కడ ఎగ్జామ్స్ ని కొంచెం సీరియస్ గా తీసుకుంటే బెటర్. కావాలంటే మీరు యూనివర్సిటీకి అప్లై చేయకముందే లేకపోతే మీరు యూనివర్సిటీ స్టూడెంట్ అయిపోయిన తర్వాత అయినా కూడా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. మీకు మీ సబ్జెక్ట్ మీరు తీసుకోవాలనుకుంటున్న సబ్జెక్ట్ కి కోర్స్ కరికులం అని ఉంటుంది. మీరు ఆ వెబ్సైట్ లైక్ మీ యూనివర్సిటీ వెబ్సైట్ లెక్కి వెళ్ళి కోర్స్ కరికులం లో మొత్తం నీట్ గా చెక్ చేసుకోవచ్చు ఎలా ఉంటుంది ఏంటి కరికులం మొత్తం అని ఒక సబ్జెక్ట్ కి. సో అది ఒకసారి చూసుకోండి, మొత్తం ప్లాన్ చేసుకోండి ఎగ్జామ్స్ అనగానే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒకటి మాత్రం నిజం అవ్వా, మనం ఇండియాలో బ్యాచులర్స్ చేసినంత అయితే ఈజీ అయితే కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ఉంటాయి అసైన్మెంట్లు అవి ఇవి రీసెర్చ్ పేపర్లు అంటారు అవి అంటారు ఇవి అంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మనకి వాటి మీద చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆల్రెడీ కంప్లీట్ చేసి వచ్చాం కదా అనుకుంటారు. మనకైతే ఏమంత ఎక్స్పీరియన్స్ ఉండదు. సో మీరు ఫస్ట్ నుంచే కొంచెం కాన్సన్ట్రేట్గా చూసుకోవాలని. ఇక్కడ ఎలా అంటే క్లాసులు ఏమో చాలా తక్కువ ఉంటాయి, బట్ క్లాసులో ఏమో అసైన్మెంట్లు టాస్క్లు అనేది చాలా ఇస్తారు. సో వాటిల్లో మనం పూజ చేసుకోవాలి. నాకైతే ఒక పక్క ఈ పార్ట్ టైము, ఇంకో పక్క ఈ క్లాసులు, క్లాసుల తర్వాత ఈ అసైన్మెంట్లు ప్రాజెక్టులు ఎగ్జామ్స్ వీటి వల్ల అసలు నాకు యూట్యూబ్ మీద కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా టైం సరిపోవట్లేదు, అంత కష్టమైపోతుంది. సో నేనైతే ఇక్కడికి ప్రిపేర్ అయ్యే వచ్చానమాట, అంత ఈజీగా అయిపోదు, కొంచెమైనా కష్టపడాల్సి ఖచ్చితంగా కష్టపడాల్సిందే అని. సో యాజ్ యూజువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అయితే కష్టాలు పడాల్సిందే. సో బట్ ఓకే అవన్నీ మనకి ఎక్స్పీరియన్సెస్ లాగా మనకు వస్తాయి అనుకోవాలి తప్పదు. సో ఇంకా ఏమైనా చెప్పాలని బట్ ఏం చెప్పాలో తెలియట్లే. సో మీకు నేను ఇంకా ఏమైనా మిస్ చేశాను అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. లేదు మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ అయినా చేయండి, లేదంటే కింద ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, నా లింక్ ఉంటుంది, డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్కి వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసేయండి, మాక్సిమం రిప్లై చేయడానికి ట్రై చేస్తా ఇస్తున్నా కూడా. అండ్ వీడియోస్ నచ్చితే వెంటనే ఛానల్ పేరు సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలుసుకోమని ఛానల్ పేరు తరుణ్ రామి గాని. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే, ఎగ్జామ్స్ అయితే ఇప్పుడే కంప్లీట్ చేసుకుని ఒకటి వీడియో చేస్తున్నా, నెక్స్ట్ మళ్ళీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ గురించి కూడా ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. సో మాక్సిమం అన్ని బాగానే రాశా కాబట్టి అయిపోయింది క్లియర్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్.